అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024 సంబంధించి విద్యార్థులకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. హాల్ టికెట్స్ గురించి మీకు అయితే క్లారిటీగా ఈ వీడియోలు చెప్తాను. మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది. మనకి ఇదివరకు ఒక 5 డేస్ బ్యాక్ 21న హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అది ఎక్కడ అంటే ఏ టైప్ అంటే అదేంటి, నెట్లోనా మన కాలేజీలు ఇస్తారా, ఇది ఇంకా క్లారిటీగా చెప్పలేదు. కానీ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి నెట్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కాలేజీలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ డేట్స్ అయితే అఫీషియల్గా ఫిక్స్ అయితే చేశారన్నమాట. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్, మీకు ఫోటో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఒక 500 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి రేపటి నుంచి కాలేజ్లో హాల్ టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి 21 నుంచి. డీటెయిల్లోకి వెళ్తే ఇంటర్ విద్యార్థులకి హాల్ టికెట్లు బుధవారం నుంచి కళాశాలలో అందుబాటులో ఉంటాయని ఆర్ఐఓ సురేష్ బాబు తెలిపారన్నమాట. ప్రిన్సిపల్ లాగిన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని విద్యార్థులు ప్రిన్సిపల్ని సంప్రదించాలని చెప్పడం జరిగింది. మెయిన్గా రేపటి నుంచి మనకి కాలేజీలు అయితే ఇస్తారు హాల్ టికెట్లు అనేవి. అదే మనకి మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్ నుంచి 2 లైన్ మనకి ఈ నెల 25 నుంచి పబ్లిక్ డొమైన్ అంటే మనకి ఏపీబిఐ ఇంటర్ వెబ్సైట్లో నుంచి పొందవచ్చని తెలిపారన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకి డేట్స్ అయితే కన్ఫర్మ్ చేశారు 21 నుంచి అంటే రేపటి నుంచి మన కాలేజ్ మనకి హాల్ టికెట్లు అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెల 25 నుంచి మనం సపరేట్గా మనకి నెట్లో అయితే పెడతారు, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది డేట్స్ అయితే క్లియర్గా ఒక ఆర్టికల్లో రావడం జరిగింది. మనకి రేపైతే కాలేజ్లో ప్రిన్సిపల్ లాగిన్లో రావడం జరుగుతుంది, వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ అలాగే మనకి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ మంత్ 25 నుంచి పబ్లిక్ డొమైన్ అంటే వెబ్సైట్లో పెడతారు, మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇదన్నమాట చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఉన్నారు, క్లియర్ అప్డేట్ అయితే ఇది. ఫర్దర్ అప్డేటేషన్ అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది.